फ्रेंड्स मन इधी कंद इधी चक्कर मन साल्ट वाटर वेसी नाबेको तौकंता बॉइल इधी बच्चलाकु इधी साल्ट वाटर नाबेको शुभ्रंगा मूड नालुगु सार्लु कड़िगी पक्कन पेट्टुकोवाली। इप्पुडु इवि रेंडिटिनी मन इला इदिगोंडी इला साल्ट वाटर वेसी पेट्टेसुकुंदाम। इदिगोंडी इला कंद कूडा कोद्दिगा साल्ट वाटर लो नान पेड़ते मन की पैन मट्टी अंत पोई अब मन दिन पैन अंत चाक तो तीस चक्कर बॉइल चेसुकुंदाम। इपड़ी रेंडू इला नान पेटी चक्कर शुभ्रम चेसुकुंटानु। फ्रेंड्स इप्पुडु इदिगोंडी कंद मुक्कल कट चेसि पेट्टुकुन्नानु। आकूर कूडा बच्चलाकु चक्कर कट चेसि पेट्टानु। पेद्द उल्लि पच्चिमिर्ची टमाटा चक्कर अन्नी मुक्कल कट चेसानु। ఇప్పుడు ఇదిగోండి చింతపండు కూడా కొద్దిగా నానబెట్టాను కొంచెం చాలు మనకి। ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం। స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం। ఎక్కువ ఆయిల్ వాడొద్దండి, ఇప్పటి నుంచే కంట్రోల్ చేసుకుంటే మనకి చాలా మంచిది। ప్రాబ్లం వచ్చాక మనం కంట్రోల్ చేసేకంటే ముందుగానే ఆయిల్ salt sugar కంట్రోల్ చేసుకొని వాడకోవడం చాలా మంచిది। ఇప్పుడు తాలింపు వేయించుకుందాం। తాలింపు వేగింది, ఆకూర వేసాను, ఇది కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చక్కగా వేగిపోయింది, ఇప్పుడు ఇది గిన్నెలోకి పెట్టుకుంటాను। ఇప్పుడు ఈ గిన్నెలో పెద్ద ఉల్లి పచ్చిమిర్చి ఇది కొంచెం వేయించుకుందాం। salt పసుపు వేస్తాను। ఇప్పుడు కొంచెం salt కొద్దిగా పసుపు ఇవి చక్కగా వేయించుకుందాం। ఇవి కొంచెం వేగిపోయినే, ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదు। ఇప్పుడు మనం ఈ కంద ముక్కలు ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం। ఇది కొంచెం ఫ్రై చేస్తాను, వేయించేసానండి, సరిపోతుంది। ఇప్పుడు వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం। ఇదిగోండి చక్కగా మనకి ఉడికిపోయింది, కంద అంతా చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బచ్చలాకు టమాటా ఇవి వేసుకుందాం। కొంచెం కారం salt ఆల్్రెడీ వేసాను, చూసుకొని వేసుకోవాలి। కొంచెం కారం పట్టిద్ది ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జు, ఇది కొంచెం మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ। ఈ మొత్తం చక్కగా బాయిల్ చేసుకుందాం। చక్కగా బాయిల్ అయిపోయింది, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నువ్వుల కారం, నేను ఇది ఇంతకు ముందు వీడియోస్ లో పెట్టాను బెండకాయ వేపుడులో అలాగా ఈ కారం ఎలా చేసుకోవాలో, మీకు తెలియకపోతే చూడండి। నువ్వులు చాలా మంచిదండి మనకు, చక్కగా ఇలా హెల్తీ రెసిపీస్ రెడీ చేసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు అందరం। చక్కగా ఇలా అందరూ తయారు చేసుకోండి। ఇది కొంచెం బాయిల్ చేసి నేను సర్వ్ చేసి చూపిస్తాను। ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది, చాలా చాలా టేస్టీగా వచ్చింది। చక్కగా అందరూ ఇలా చేసుకొని తినండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది, అందరూ చక్కగా ఇలా చేసుకోండి। కంద బచ్చల ఆకుతో కూర చాలా చాలా టేస్టీగా వచ్చింది, అందరూ ఇలా తయారు చేసుకోండి।